इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं। ఏంటి మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మేము ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలి, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పిలవని తెలుసా నీకు? ఆ మీకు గణి తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలు ముక్కలుగా నరికే సడగని రే, మారిపోతున్నారేంట్రా? रौड़ीवा मर अंत फिलासफी उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्हों, समझे? गनी भैया रहे भैया, दरियागंज ब्रिज मीद धनराज मनुष्य अटैक चेसर, मैं तप्पिंचुकुन्नाम कानी गिरी की बुलेट तगिलिंदि, లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియా కా ఇన్స్పెక్టర్ ఏనా? ఓకే సికేస్ బోల్ రాయ్. అచ్చాచా చూసుకుంటాలే. గని, నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. కబీర్ సాహబ్, కే హాల్ చాల్ హై? హా? ఠీక్ హై, అప్నే బతావ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హై. ఏంటి, గుర్తుపట్టలేదు? గని, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్, ఆ పబ్లిక్గా బ్రిడ్జి మీద అందరూ చూస్తున్నాం కానీ మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వారు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలని అడుగు, ఎంత అడుగుతుంది ఇచ్చే. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యు నో, నేను ఇక్కడ హౌస్ సర్జన్ని, ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. ఏయ్ పో. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవర్ని ఫోర్స్ చేయకూడదు, ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే అక్క. థాంక్యూ. హెల్ప్ ది హోమ్లెస్ సార్. భయ్యా, ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయిరా? హాస్పిటల్, హాస్పిటల్ భయ్యా. ఆ పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. థాంక్ యూ. సారీ. ఇట్స్ ఓకే. హెల్ప్ ది హోమ్లెస్ సార్. అవును అమ్మాయి, తను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తా మనకెందుకురా? అయినా నీకెడు, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నీకు. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. అనాథ పిల్లలకి సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే. ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో, మిమ్మల్ని ఏంట్రా అంత అమ్మాయి? పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అది చెప్పడం తనవరు బే. నువ్వు ఇచ్చావుగా, నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా, నువ్వు డబ్బులు ఇచ్చావుగా. ఏయ్ ఇలా రా. ఏంటి సార్, మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు సార్? ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశానో పుణ్యం చేశానో నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకోకు, నేను అసలు మంచోడిని కాదు. తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఆ
ఇదే ఆఖరిసారి. ఇంకోసారి చేసావు ఇలాగా. భయ్యా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా? హే లిజన్ లిజన్, ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ సాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్, ఓకే? ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏ నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతుంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. అదంతే. ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహి, నిక్కిలించకుండా కంట్రోల్లో ఉండు. ఏ మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం, పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలా చూస్తావేంటి? ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? ఏ పదండి, గెరప్ గెరప్. ఏంటి ఏమైంది? ఇన్నఫ్ యా, కమ్ లెట్స్ గో. తెలిసిందేగా. చూసావా మామా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదలు చేస్తావా? రా కాలేజీ రా చెప్తా. ఏంటి ఆగిపోయావు? వన్ మినిట్. టూ పెప్సీ ప్లీజ్. హాయ్. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? ఫ్రాడ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చిప్పు అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ యెల్లో హుడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి. నా గురించి చెప్తుందిరా? ఆ కార్నర్ లో ఆరెంజ్ ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? ఇప్పుడు నా గురించి చెప్తుందిరా? ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. యు నో ఐ లైక్ దట్ కోక్ బికాజ్ ఇట్స్ బ్లాక్ అండ్ నాట్ రెడ్. దిస్ చైర్ ఇస్ రెడ్ అండ్ యువర్ షర్ట్ ఇస్ బ్లూ. వైట్ గ్లాసెస్, వైట్ షర్ట్. Yeah, everything is green around us, yeah? Don't you think so? Green is my... ఏం కావాలి మీకు? ఈ నవ్వు చాలు. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట. అంట ఏమిటి? నేనే తినేశాను. ఏ నేను ఒకటే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్. నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాను. నేను మాట్లాడతాను, ఓకే? అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసే. ఓకే, నాకు పార్లమెంట్ టైం ఉంది, నేను వస్తాను. ఓకే. కానీ నాగపూర్లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు
అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవి పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయండి. ప్లీజ్ ప్లీజ్ సై, బయటకు వెళ్ళండి. బాబా దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటకు వెళ్ళండి. బాబా బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి, బయటకు వెళ్ళండి. పిస్తాల్ ఖాళీయే. నేను బయటకు వెళ్ళాలా? నిధి మహాబాబు, రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? Yes. సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. యు డోంట్ డైవర్ ది ఇష్యూ. చెప్పండి మేడం, వాట్ హ్యాపెన్, అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపడగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. తోర్తో పట్టదు, ఆ విషయం నాకు వదిలేయ్. సంజయ్, నో నథింగ్. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు, గనిని పిలిపించండి.